భారత రాజ్యాంగ పరిషత్ ఆమోదించిన దినోత్సవం తాళ్లరేవు మండల కేంద్రం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వారి భవనంలో మండల దళిత యునైటెడ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి అనంతరం మండల పరిషత్ అభివృద్ధి అధికారి కె సత్యనారాయణ, ఏపీఎం ఎంపీటీసీలు, సర్పంచులు, నాయకులు జక్కల ప్రసాద్ బాబు, కాశీ లక్ష్మణస్వామి, మోర్తా భైరవమూర్తి, దేవానంద్, రాజేష్, ఎరుపల్లి వీరన్న యాదవ్, యానిమేటర్లు ఎలిపే నాగేశ్వరరావు, గంజా సూరిబాబు తదితరులు పాల్గొని ప్రసంగించారు. ఏ ఆహారైనా భుజించవచ్చు, ఒకే ఒకటి నీకొకటి నాకొకటి
ధనికుడి ఒకటి పేదవాడికి ఒకటి కాదు, అందరికి ఒకటే ఓటు హక్కు కల్పించాడు బాబాసాహెబ్. ఎవరైతే మంచివాడైతే ఇది మంచిగా ప్రజలకు ఉపయోగపడుతుంది, ఈ రాజ్యాంగాన్ని కానీ దేశాన్ని కానీ పరిశీలించేవాడు చెడ్డవాడైతే ఇది మనకు నిరుపయోగం ఉంటుంది. గర్వపడాలి. మరి అందరం గారు చెప్పినట్టుగా బాధ్యత అప్పులతో పాటు బాధ్యతలు ఉన్నాయి మనకి, దేశభక్తులుగా మనుగడ సాగించాలని అవకాశం ఇచ్చారు.